నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని సెయింట్ ఆన్సిస్ స్కూల్ యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు. గత సంవత్సరం 17000 రూపాయలు వసూలు చేసి ఇప్పుడు 23000 రూపాయల చొప్పున ఫీజులు చెల్లించాలని నోటీస్ బోర్డులో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిలువు దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు స్పందించి యాజమాన్యంతో మాట్లాడి ఫీజులు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు తల్లిదండ్రులు. ఎవరికీ ఎకనామీ అంటే ఆమదనీ లేదు, దందాలు నడవాలి, ఎవరికేం లేదు. మేనేజ్మెంట్కి వచ్చేసి మేమందరము గ్యాదర్ అయ్యి రిక్వెస్ట్ చేసుకున్నది ఏంటంటే, మేము లాస్ట్ ఇయర్ ఫీజులు కట్టుకోలేము కాబట్టి మా ఫీజులు మీరు మాఫీ చేయాలంటే లేదు లేదని వాళ్ళు ఒప్పుకోలే. మధ్యలో మున్నుబాయ్ వైస్ చైర్మన్ కూడా వచ్చి ఆయన మధ్యలో సర్ద చెప్పి మేనేజ్మెంట్కి మా పేరెంట్స్కి మధ్యలో ఒక మాట చెప్పినారు. అతను 5500 రూపాయలకు ఫిక్స్ చేసేసినారు. మేడం వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. దాన్ని వాళ్ళు ఏమన్నారంటే వితిన్ 2 డేస్లో ఎవరైతే కడతారో వాళ్ళకే మేము కన్సిడర్ చేస్తారని వాళ్ళు చెప్తే కాదు కాదు 1 వీక్ టైం అని అట్లీస్ట్ 1 వీక్ టైం తీసుకున్నాం. 1 వీక్ కాకుండానే వీళ్ళు ఏం చేసినారు, ఒక సర్క్యులర్ పెట్టేసినారు నోటీస్ బోర్డు పైన. పెట్టేసి లాస్ట్ ఇయర్ ఫీజు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫీజు ఏంటంటే 17000 18000 అలాంటి ఫీజుని ఏకదం 23000 చేసేసినారు. ఎవరిని మేనేజ్మెంట్ ఎవరికి అంటే పేరెంట్స్ మీటింగ్ కాలే ఎలాంటి మీటింగ్ కాకుండానే వాళ్ళు ఫైనల్ చేసేస్తారు. దాని తర్వాత మేము వచ్చేసి పేరెంట్స్ అందరం గ్యాదర్ అయ్యి మళ్ళీ సేమ్ ఇష్యూ కాబట్టి అందరం జమ అయ్యి అడిగితే మేము ఫీజు పెంచాలే అంటున్నారు. మేము ఎవరు పెట్టినా అంటున్నారు. ఇర్రెస్పాన్సిబుల్గా జవాబులు ఇస్తున్నారు. డిఓ గారికి చెప్పుకోవాల్సింది అంటే ఎంఈఓ గారికి చెప్పుకోవాల్సింది అంటే ఇలాంటి విద్యా సంస్థలను మీరు కంట్రోల్ చేస్తే, ఎందుకంటే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు ఎవరి బాగలేవు, వాళ్ళే కూడా బాగలేవు, మావి కూడా బాగలేవు. దానికి ఒక సంవత్సరం మేము చేసేది ప్రతి సంవత్సరం కన్సిడర్ చేయమంటే తక్కువ చేయమనిలే, ఓన్లీ లాస్ట్ ఇయర్ ఒకటే తక్కువ చేయమన్నాం. అది కూడా ఒప్పుకొని రివెంజ్గా ఎంబడే ఒకటే డేట్లో 23000 చేసేస్తున్నారు. అది కాకుండా మేము తగ్గించమని చెప్తే ఇలాంటి ఆన్సర్స్ ఇస్తున్నారు. వాళ్ళ పై మేనేజ్మెంట్ అంటే ఎవరో వాళ్ళు చెప్తేనే అవుతుంది అంట. మాకు మేనేజ్మెంట్కు ఇక్కడ కోఆర్డినేషన్ లేకుండా అయిపోయింది.